600 బీజేపీకి ఇద్దామా 2000 టిఆర్ఎస్ కి ఇద్దామా ఓటు టిఆర్ఎస్ గెలుపులో ఇయల పోటీ చేసి ఒక్క టిఆర్ఎస్ కాదు ప్రగతిశీల శక్తులం ఏకమైనం సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది అందరం ఏకమైతున్నాం ఇంకా మిగతా ఎవరంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం ఇక ఇంద కొన్ని గడబడులు ఉంటాయి కరెంట్ మీటర్లకు రైతు వ్యతిరేక విధానాలకు మన వడ్లు కొననందుకు మన కరెంట్ బంద్ చేస్తామంటున్నందుకు మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలని కంటాలే ఇలా ఇంకో పార్టీ వస్తది కాంగ్రెస్ పార్టీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ కోటే ఏమైతది కనగాలి బాగుల వారేసినట్టయితే కనగాలి వాగులేసినట్టే కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా ఈడ సర్కారా ఆడ సర్కారా అది గొర్రె గొత్తికే ముద్దున్నా గంతే గజ్జున్నా గంతే ఆ ఓటు కూడా వ్యర్థమైతది వేస్ట్ పోతుంది చేసే బలం మీద ఒక దిక్కే ఇస్తే ఏమంటాంది తెలంగాణ ఏం చెప్తాంది ఏ విధానాలు బలపరుస్తున్నదనే మెసేజ్ పోవాలి ఇలా ఒక వ్యక్తి గెలుచుడు ఇంపార్టెంట్ కాదు దీంతోనే టిఆర్ఎస్ గవర్నమెంట్ రాదు టిఆర్ఎస్ ఆల్రెడీ చాలా బలంగా ఉంది గవర్నమెంట్ ఉంది కానీ తెలంగాణ ఏమంటుంది తెలంగాణ ప్రజలు ఏం స్పందిస్తున్నారు అనే వార్త మన మునుగోడు నుంచి ఢిల్లీ దాకా అంటారు దేశమంతా చూస్తున్నది కాబట్టి పెద్ద పెద్ద బొమ్మలు చూసో గోల్మాలు చూసో గ్యారడి విజ్జలు చూసో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విజ్జలు చూసో మోసపోతిమ అంటే గోసపడతాం దయచేసి మోసపోకుండా ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం ఆయనకి ఈ ముచ్చట చెప్పిండు ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి ఇలా జరిగేది వాస్తవం కాదా చర్చ చేయాలి మరి ఉన్న సౌకర్యాలు ఉన్న పెన్షన్లు ఉన్న వసతులు ఉన్న కరెంటు ఊడగొట్టుకుందామా ఆలోచన చేయాలి చివరికి చేనేత కార్మికుల మీద కూడా జీఎస్టీ విధించింది ఇంత అన్యాయమా సత్య కూడా జీఎస్టీ శ్మశానం మీద జీఎస్టీ పిల్లలు దాగే పాల మీద జీఎస్టీ అన్ని వంచబోయి ఏం చేస్తాను దొంగలకు దోపిడీదారులకు లక్షల కోట్లు బ్యాంకులను ముంచే వాళ్లకు పది పది లక్షల కోట్లు మాఫీ చేసి ఎన్పిఏ పేరు మీద మొత్తం పేద పేదల పుట్టగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఇక్కడ అన్ని క్రియాశీల ఇది మా రాయశ్రీడు రాశిత్తులు రైతులు మునుగోడు రైతులు ఓటేసే ముందర ఒక్కసారి మన బోర్ కాడికి పోయి బోరుకు దండం పెట్టి ఓటేయాలి ఏమమ్మా మా అక్క చెల్లెళ్ళు ఓటు చేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా దాని ధర యాడి నుంచి యాడికి పోయిందో గ్యాస్ సిలిండర్ దండం పెట్టిపోయి ఓటేయాలి మళ్ళీ గ్యాస్ సిలిండర్ 450కో 400కో రావాలంటే ఈ దొంగలను తరిమి కొట్టాలి మనం కత్తి కనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే కలవది ఎవరి చేతుల కత్తి వేడితే కరెక్టో వాని చేతులనే పెట్టాలి కరెక్టేనా నిజమేనా అక్క ఆ దారి పట్టాలి ఆ చైతన్యం రావాలి మనల్ని మనమే కాపాడుకోవాలి నేను ఒకనాడు చెప్పిన నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధ పోవాలంటే తెలంగాణ వస్తేనే అవుతుందని చెప్పిన వచ్చిందా లేదా పోయిందా లేదా మన కరెంటు కడుపు నిండా రావాలంటే